పండుగ రోజు మా సినిమా ట్రైలరు, మా అభిమాన నటుడు అండ్ కామెడియన్, నాకు పర్సనల్గా హీరో, నా పర్సనల్ హీరో యాక్చువల్గా. సో గురుజీ ద్వారా ఈ ట్రైలర్ లాంచ్ కావడం అనేది నాకు ఫస్ట్ శుభశకునం లాగా అనిపిస్తుంది మా సినిమాకి. అండ్ చెప్పాలంటే థియేటర్లో ఈ సినిమా చూస్తే ప్రతి ఒక్కరు, అండ్ వితౌట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ లిమిట్, ప్రతి ఒక్కరూ చూసి ఆనందించాల్సిన సినిమా ఇది. ఎందుకంటే ఇది కామెడీ నుండి స్టార్ట్ అయిపోయి ఎమోషనల్ జర్నీ ఉంది, ఎవ్రీథింగ్, ప్రతి ఆస్పెక్ట్ ఆఫ్ అవర్ లైఫ్ని టచ్ చేస్తుంది ఇది ఈ సినిమా. సో అందరూ దీన్ని ఆదరిస్తారని, ఒక మంచి చిన్న సినిమాని మంచి హిట్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ కమింగ్. రైటర్గా మీరు ఇలా అనడం ఏం బాగాలేదు అసలు. సో మీడియా మిత్రులకి చాలా థ్యాంక్స్ అండి వచ్చినందుకు. అండ్ మా గురువు గారు బ్రహ్మానందం గారు, సార్ ఎక్కువ మాట్లాడుకుంటే కరెక్ట్ ఒక విషయం చెప్పేస్తాను సార్, మేము అంత కామెడీ చేస్తున్నా ఏం చేసినా సార్ ప్రతిదీ మేము లిమిటేషన్ సార్. ఈవెన్ ఇప్పుడు ఒక ఆటో పంచర్, ఇవన్నీ మీరు ఎప్పుడో 10 ఇయర్స్ బ్యాక్ 20 ఇయర్స్ బ్యాక్ వాడిసినవే, దాన్ని మేము ఎక్కువ వాడడం వల్ల నాకు ఆటో పంచర్ ఆపరేషన్ వచ్చింది. ఒక హైపర్ అది పనిచేసిన ఆ పంచేసి మీరు ఒక 20 ఇయర్స్ బ్యాక్ వాడిసిన పంచలేదు సార్, మీరు అలా టచ్ చేసి అప్డేట్ వెళ్ళగలుగుతున్నారు. మేము వాటిలో పట్టుకొని ఇంకా షార్ప్ చేసి వాటిలో కొత్తను ఎత్తుక్కొని హైపర్ అది పంచి వచ్చింది. ఒక గెటప్స్ అయినా, వీడి పర్ఫార్మెన్స్ అయినా, వీడు అంటుంటాడు నీకు ఎక్స్ప్రెషన్ ఇచ్చిన బ్రహ్మానంద గారిని అంతకుమించి ఇంకేం లేదు సార్. సుధీర్ సార్ పర్ఫార్మెన్స్ ఎక్కడ ఇచ్చేవాడు గొప్ప లేకున్నాను సార్, సీరియస్గా సార్ అండమైన ఏదైనా అక్కడి నుంచి వచ్చిందేనండి. సో గురుగారు మా సినిమాకి మీరు వచ్చి ఇలా ట్రైలర్ లాంచ్ చేయడం చాలా ఆనందంగా ఉందండి. సో సినిమా చాలా తిద్దెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక్కడికి వచ్చేసిన మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్. బ్రహ్మానందం గారికి చాలా 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 థ్యాంక్స్ అండి. అందరూ జనరల్లీ బ్రహ్మానందం గారిని కింగ్ ఆఫ్ కామెడీ అంటారు, నేను గాడ్ ఫర్ గుడ్ హెల్త్ అంటాను అనమాట. ఎందుకంటే వారు అందరూ ఆరోగ్యంగా ఉండాలి అని అంటే నవ్వుకోవాలి. అలాగా ఒక లాస్ట్ 30 ఇయర్స్ నుంచి ఒక నవ్విస్తున్నారు మనందరం, ఇంత హ్యాపీగా ఉన్న మనం కానీ మన పేరెంట్స్ కానీ అంటే జస్ట్ బికాస్ ఆఫ్ ఆయన కామెడీ వల్ల. సో చాలామందికి రీప్లేస్మెంట్ ఉంటుంది కానీ బ్రహ్మానందం గారికి రీప్లేస్మెంట్ ఉండదు. ఇంకా ఫ్యూచర్లో కూడా ఉండదు, బ్రహ్మానందం ఒకటే పీస్ అంతే ఆయన, ఇంకా దాని తర్వాత ఇంకెవరు ఉండరు కూడా అలాగ చేసేవాళ్ళు. రామప్రసాద్ అన్నట్టు నేను డీలోని చేస్తున్నప్పుడు చాలామంది అరే మీ ఎక్స్ప్రెషన్స్ బాగాలే నవ్వు వస్తాయండి, ప్రదీప్ గారు పని చేస్తే మీరు బాగా చేస్తారు అని చెప్పానని. ఇది ఆయన నుంచి ఇన్స్పైర్ అయింది, ఆయన్ని కాపీ కొట్టి చేసేదన్నమాట మేము. సో అంతగా నేను చేసేది ఏం కాదు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ వల్ల మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని మీ ఎక్స్ప్రెషన్స్ కాపీ కొట్టి మేము చేయడం వల్ల మాకు కూడా మంచి పేరు వస్తుంది. సో చాలా చాలా థ్యాంక్స్ ఫర్ బీయింగ్ అన్ ఇన్స్పిరేషన్. అండ్ ఇక్కడికి వచ్చి ఈ మమ్మల్ని అంటే మమ్మల్ని బ్లెస్ చేయడానికి ఇక్కడికి వచ్చి మా ట్రైలర్ లాంచ్కి వచ్చినందుకు చాలా 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 థ్యాంక్స్. అండ్ ప్రపంచంలో ఉన్న అన్ని భాషల ప్రేక్షకులు మీ కామెడీ చూసి నవ్వుకుంటూ ఆరోగ్యంగా ఉంటున్న వాళ్ళమే. సో మీకు మీ ఫ్యామిలీకి దేవుడు అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా మొత్తం ప్రజలందరికీ తరపు నుంచి కోరుకుంటున్నాను సార్. మీరు ఎప్పుడు ఇలాగే ఉండాలి సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్స్ అ లాట్. అందరూ త్రీ మంకీస్ అని మేము ముగ్గురు చూడగానే అబ్బా అవుట్ అండ్ అవుట్ కామెడీ ఫిల్మ్ అని చెప్పని అనుకుంటారు. ఇది కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండి, కామెడీతో పాటు ఎమోషనల్ జర్నీ కూడా. అంటే చూసిన వాళ్ళందరూ కూడా ఫస్ట్ హాఫ్ బాగా నవ్వించారండి, సెకండ్ హాఫ్ అంతే ఏడిపించారండి మేము, అమ్మో మా వాళ్ళ కాలేజ్ అంత తట్టుకోలేకపోయామని. సో ఇది క్లారిటీ ఇవ్వడానికి చెప్తున్నా అన్నమాట. ఇట్స్ కంప్లీట్ ఎమోషనల్ జర్నీ ఆఫ్ 3 ఫ్రెండ్స్ అండ్ ఆ ఫ్రెండ్స్ మంకీస్ అన్నమాట. సో ఇది నేను చెప్పాలనుకుంటున్నాను. నమస్కారం. ఈ రోజున మా ట్రైలర్ లాంచ్కి విచ్చేసిన కింగ్ ఆఫ్ కామెడీ, మా అందరికీ గాడ్ ఫాదర్ లాంటి వారు ఆయన గురూజీ, ఈరోజు మా ఇక్కడ రావడం చాలా ఆనందదాయకం. నిజంగా మా చిన్నప్పటి నుంచి సార్ థియేటర్లో వస్తే అప్పటి వరకు రిలాక్స్ అయి కూర్చున్న వాళ్ళం, సార్ కనిపించగానే అలా ముందుకు వచ్చి అటెన్షన్ అయిపోయేవాళ్ళం. సో ఇప్పటికీ అదేంటే అదే అటెన్షన్ని అందరిలో ఉంచుతున్నారు సార్ నిలకడగా. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. నిజంగా చెప్పినట్టు సుధీర్ రామప్రసాద్ చెప్పినట్టు మేము ఏ ఎక్స్ప్రెషన్ ఇచ్చినా దాంట్లో వెతికితే బ్రహ్మానందం గారే అంతర్గతంగా కనిపిస్తూనే ఉంటారు. ప్రతి ఒక్క ఆర్టిస్ట్, ప్రతి ఒక్క కమెడియన్ ముఖాల్లో ఆయన సెకండ్ లేయర్గా ఎప్పుడు మా అందరిలో ఉంటారు. మేము ఏ ఎక్స్ప్రెషన్ ఆయన కనపడుతూనే ఉంటారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్స్ అలాట్ సార. నమస్కారం సార్. ట్రైలర్ సినిమా గురించి మాట్లాడితే కనుక మా ముగ్గురులో ఉన్న ఒక కొత్త నటన తీసుకొచ్చారు ఆయన, కథ పరంగా, మా యాక్టింగ్ పరంగా. అండ్ కథలో అంశాలకు వెళ్తే కనుక
ఫస్ట్ ఆఫ్ అంతా మిమ్మల్ని సరదాగా నవ్వించుకుంటూ నవ్వించుకుంటూ సరదాగా మీ పక్కన చైర్లో ఉన్నట్టు ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ అంతా హ్యాపీగా నవ్విస్తున్న వాళ్ళగా, అండ్ సెకండ్ హాఫ్ నుంచి మనస్సుకి హత్తుకునేలా ఉంటుంది. మీ ఫ్యామిలీలో ప్రతి ఒక్కరికి నచ్చే అంశాలన్నీ ఉన్నాయి సినిమాలో. దయచేసి ఈ మంత్ ఫిబ్రవరిలో మేము ముందుకు రాబోతున్నాం. అన్ని సినిమాలను మీరు బాగా ఆదరిస్తారు. ఈ సినిమాను కూడా విజయాన్ని అందించి మమ్మల్ని మరో స్టెప్కి ముందు వేసేలాగా మీరు ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా వన్స్ అగైన్ మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీడియా మిత్రులందరికీ త్రీ మంకీస్ ట్రైలర్ లాంచ్కి విచ్చేసి ఆశీర్వదించడానికి విచ్చేసినటువంటి నవ్వుల మహారాజు నయ బ్రహ్మానందం గారికి, మరియు సినిమా డైరెక్టర్ అనిల్ గారికి, మరియు ఈ సినిమా టెక్నీషియన్స్కి అందరికి కూడా ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు. విశ్వ హ్యాపీ రిపబ్లిక్ డే. మరి మనందరికీ తెలుసు, మొన్ననే అంటే 2019 లాస్ట్ ఇయర్లో ఒక మంకీ వచ్చి దాదాపుగా ఆడియన్స్ జేబులన్నీ కొల్లగొట్టి అందరి కడుపులు ఉబ్బ నవ్వించి, మరి ఇప్పుడు వారి బెటాలియన్ తీసుకొని త్రీ మంకీస్ తోటి వచ్చేసి 2020లో మరింకా నవ్వులు ఇప్పించడానికి, మరి ఆడియన్స్ జేబులన్నీ కూడా కొల్లగొట్టడానికి వచ్చేస్తుందని చెప్పేసి మరి ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ థ్యాంక్ యూ ఎవరిబడి. నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఓరుగల్లు సినీ క్రియేషన్స్ వారు నిర్వహిస్తున్న త్రీ మంకీస్. త్రీ మంకీస్ అంటే జనరల్గా కోతులు కోతి వేషాలు వేస్తాయని, అందులో అంతర్లీనంగా ఉన్నటువంటి విషయాన్ని చెప్పారు దర్శకులు అనిల్ కుమార్ గారు. అదేంటంటే చెడు వినకు, చెడు మాట్లాడకు, చెడు చూడకు. ఆ మూడింటిని దృష్టిలో పెట్టుకుని తీసిన సినిమా ఏమో నేను అనుకుంటున్నాను, నాకు అర్థం కాలేదు. బహుశా ట్రైలర్ చూసిన తర్వాత నాకు అనిపించింది, కోతులు వాటికి తెలియకుండా కూడా చాలా మంచి పనులు చేస్తుంటాయి. అలాగా ఈ సినిమాలో మిస్టర్ రామ్ ప్రసాద్ అండ్ శ్రీను, గెటప్ శ్రీను అండ్ సుధీర్, వీళ్ళు టీవీలో అలా కనపడితేనే కొన్ని కోట్లాది మంది ప్రజలు వాళ్ళు ఎప్పుడు వస్తారు, ఎలా నవ్విస్తారని చూడాలని ఎదురు చూసేటువంటి జబర్దస్త్ కార్యక్రమంలో సుప్రసిద్ధులైనటువంటి నటులు. వీళ్ళల్లో చాలా గొప్ప విషయం ఏంటంటే వాళ్ళు కనిపించినప్పుడు నవ్వడం అనేది అతి సాధారణమైన విషయం అనేటువంటి ప్రేక్షకులకు అలవాటు చేశారు వీళ్ళు. ముఖ్యంగా జబర్దస్త్ టీమ్, నాట్ ఓన్లీ దిస్ త్రీ పీపుల్, దెర్ ఆర్ సో మెనీ పీపుల్ ఇన్ జబర్దస్త్ టీమ్స్. వాళ్ళ మీద ఒక చిన్న అపప్రత కూడా ఉంది, ఏంటంటే వీళ్ళు చేస్తారు కానీ కొంచెం డబల్ మీనింగ్ డైలాగులు ఎక్కువైపోయినాయి సార్ అని. డబల్ మీనింగ్ డైలాగులు ఎక్కువైపోయినాయని మనకు ఎలా తెలుస్తుంది? మనం చూస్తున్నాం కాబట్టి తెలుస్తుంది, చూడకపోతే తెలియదుగా అసలు. కాబట్టి వాళ్ళకి ఏం కావాలో మనం ఇవ్వాలి, మనం ఏమిస్తే వాళ్ళు ఏం తీసుకుంటారో తెలియాలి ఆర్టిస్ట్కి ముఖ్యంగా. ఆ విషయంలో ఒక అద్భుతమైనటువంటి సక్సెస్ని పొందినటువంటి మహానుభావులు, ముఖ్యంగా కమెడియన్స్, ముఖ్యంగా హాస్య నటులు. హాస్యం పండించడం అంటే అతి సాధారణమైన విషయం అని మనం అందరం అనుకుంటాం, వాడు మళ్ళీ జోకులు వేస్తాడు రాని. ఆ స్కిట్ పండించడానికి రామ్ ప్రసాద్ లాంటి వాళ్ళు, లేకపోతే ఒక ఆది లాంటి వాళ్ళు, ఇంకా కొంతమంది అదిరే వీళ్ళు, వీళ్ళందరూ అది ఎలా చేస్తే పండుతుంది, ఎవరి తర్వాత ఎవరు మాట్లాడాలి, ఎవరి తర్వాత ఎవరు మాట్లాడాలి, ఎవరు ఎంత మాట్లాడాలి, ఎంత ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి, వాడికంటే వీడు, వీడికంటే వాడు, వాడికంటే వీ టీం కంటే ఆ టీం బాగుంటుంది అని, బాగుండాలి అని వాళ్ళు పడే తపన మనం చూసేది. ఆ కాసేపు చూసి నవ్వించేవాడి జీవితాన్ని గురించి చప్పట్లు కొట్టేవాడికి అనవసరం, వాడు ఎంత బాధపడుతున్నారు అనేది మనకు అనవసరం, వాడు నవ్విస్తున్నాడా లేదా అది మనకు కావాలి. అంత అద్భుతంగా నవ్వించగలిగినటువంటి వాళ్ళు పడేటువంటి కష్టానికి నేను అనేది అది మనం బేరీసి వేయలేము. ఏ హాస్యనటుడైనా అంతే, పొద్దున్న లేస్తే మా ఏడుపంతా మిమ్మల్ని నవ్వించడం కోసమే. ఇది ఒక విషయమైతే మామూలుగా ఉన్న ముఖం కూడా అందవిహీనంగా పెట్టుకోవాలి, పెట్టి నవ్వించాలి. ఏమండి బాగున్నారా అన్నారనుకోండి నవ్వరు, ఎంగరి గారు బాగున్నారా అన్నాడు అనుకోండి నవ్వుతారు. ఎందుకు అట్లా ఉండాలంటే రూపంలో కూడా వాడు కొంచెం వాడి రూపాన్ని కాదనుకుని చేస్తే తప్ప నవ్వించలేడు. ఇలా చేస్తే నవ్వుతారు, ఎలా చేస్తే నవ్విస్తారు అనేటువంటిది ఎంతో ఆలోచించి చేస్తున్నటువంటి పర్టికులర్లీ జబర్దస్త్ టీం
వాళ్ళ మీద ఊరికి కొంచెం మనం కామెంట్స్ పాస్ చేయటం కంటే చిన్నవాళ్ళు కాబట్టి మనకంటే కాంప్లిమెంట్స్ పాస్ చేయటం బెటరు. ఏదో చంద్రుడిలో నూలిపోగన్నట్టు అందరి దగ్గర అన్ని తప్పులు ఉంటాయి, ప్రతి వాళ్ళ దగ్గర ఉంటుంది, హీరోస్ దగ్గర ఉంటాయి, విలన్స్ దగ్గర ఉంటాయి, క్యారెక్టర్ ఆర్టిస్టుల దగ్గర ఉంటాయి, అందరి దగ్గర వాళ్ళ నటనలో అన్నో ఎన్నో తప్పులు ఉండొచ్చు, అలాగే కమెడియన్స్ కూడా ఉండొచ్చు. బట్ కామెడీకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. మిగతా వాళ్ళందరినీ చూస్తే ఒక హీరోని చూసినప్పుడు అడ్మైరింగ్గా ఆహా అని ఒక ఆరాధనా భావంతో చూడొచ్చు, ఒక విలన్ని చూస్తే అబ్బా ఎంత గొప్ప యాక్టర్రా వీడని చూడొచ్చు, వీడెంత కళ్ళనీళ్ళు పెట్టిస్తాడు అని ఒక సపోర్టింగ్ యాక్టర్ని చూడొచ్చు. బట్ ఓన్లీ వన్ దట్ ఈస్ కమెడియన్, వాడిని చూడగానే అది వాడి ఎక్స్ప్రెషన్ నవ్వు. అలాగా మనుషుల్లో ఉన్నటువంటి అప్పటి వరకు వాడికి ఉన్నటువంటి బాధలు సమస్యలు కష్టాలు అన్నిటినీ పక్కన పెట్టి మనిషిని రూపాన్ని వాడి ఫేస్ని చూడగానే నవ్వించేటువంటి శక్తి భగవంతుడు కమెడియన్స్కి మాత్రమే ఇచ్చాడు. అటువంటి కమెడియన్స్తో ఈ ముగ్గురితో కలిపి ఒక మంచి సినిమా చేయాలనేటువంటి ఆలోచన మిస్టర్ నగేష్ చూడటానికి చాలా అంటే సిన్సియర్గా ఉన్నటువంటి ఒక అంటే ఇంకా పొల్యూట్ అవ్వాల ఇండస్ట్రీకి వచ్చి ఇంకా పొల్యూట్ అవ్వలేదు మిస్టర్ నగేష్. అలా ఎంత ఫ్రెష్గా ఉన్నటువంటి ప్రొడ్యూసర్లా ఉన్నాడు. తర్వాత అనిల్ కుమార్ ఈ సినిమాకి ఆ ట్రైలర్ చూస్తేనే అర్థమవుతుంది ఎంత దాని వెనకాల ఏం పెట్టి తీసుంటాడు, ఎంత కష్టపడి తీసుంటాడు. వీళ్ళ మీద ముఖ్యంగా ఒక కామెడీ బ్రాండ్ ఉన్నతోటి సినిమా తీయటం అనేది సామాన్యమైన విషయం కాదు. వాళ్ళతోటి సినిమా మనం చేయటం అంటే వాడిని చూడగానే నవ్వకూడదు, ఒక్కొక్క చోట నవ్వు వస్తుంది. ఇప్పుడు బ్రహ్మానందం కమెడియన్ వాడితో ఒక ప్యాథెటిక్ సీన్ చేయిస్తున్నాం అనుకోండి, ఎక్కడ నవ్వుతారో అన్న భయం ఉంటుంది ఆడియన్స్, ఏం చేసినా నవ్వుతారు. అటువంటి దాన్ని వీళ్ళ ముగ్గురు ప్రసిద్ధులు కాబట్టి బాగా ఆడియన్స్లోకి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు కాబట్టి వీళ్ళని దృష్టిలో పెట్టుకుని వీళ్ళతోటి ఎంతవరకు చేయించాలి, ఎంతవరకు నటింప చేయాలి అనేటువంటిది తను చాలా జాగరూకత వహించి చేస్తుంటాడని మాత్రం నేను అనిల్ కుమార్ యాదవ్ అని సిన్సియర్గా నమ్ముతూ ఐ అప్రిషియేట్ హిమ్ అండ్ ఐ బ్లెస్ హిమ్ బికాజ్ ఆఫ్ మై ఏజ్ ఐఎమ్ బ్లెస్సింగ్ యూ, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ మై డియర్. సో ఈ సినిమా 2020లో ఆవేశంగా చెప్పాడు తమ్ముడు శివకుమార్, ఇది త్రీ మంకీస్ సినిమా పెద్ద హిట్ అయి బ్రహ్మాండమైన పేరు ప్రఖ్యాతులు ఇటు దర్శకుడికి నిర్మాతకి నటీనటులు అందులో ఉన్నటువంటి టెక్నీషియన్స్ అందరికీ వచ్చి పేరు వచ్చి ఇట్లాంటి సినిమాలు ఎన్నో తీయటానికి ఆయనకు అవకాశం కల్పించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది సీరియస్గా మనం మాట్లాడుకున్న మాట. పది రోజుల క్రితం వచ్చారు గురుగారు ఒకడు, గురుజీ రెండు, గురుగారు వీడు సుధీర్ గారు వీళ్ళని చాలా నేను కావాలనే నాకు, ఎందుకంటే ఆఫ్టర్ ఆల్ దే ఆర్ లైక్ మై సన్స్, మా పిల్లల ఏజ్ ఎంత ఉంటుందో అంతే ఉంటుంది వీళ్ళ ఏజ్ కూడా. ఇవాళ వాళ్ళు నా దగ్గరకు వచ్చి ఒక్కొక్కళ్ళు అప్రోచ్ అయిన విధానం ఏమి యాక్ట్ చేశారండి మామూలు కాదు అని రావడంతోనే గురుగారు మీరు ఏంటి అసలు ఎంత స్లిమ్గా అయిపోయారు, నేను డెఫినెట్గా వస్తాను రా అన్నాను. ఫస్ట్ పాయింట్ అడగండి కావాలంటే అనగానే అలాగే గురుగారు అంటే దొరికిపోయాం ఏంటి అన్నట్టు వాడి ఎక్స్ప్రెషన్, అంటే వాడిని నేను ఇటు తిరిగి వీడితో మాట్లాడుతున్న వాడు ఎందుకు నేను ఎందుకు ఆయనకి అంత తెలిసిపోద్ది అర్థమైపోద్ది ఎందుకు అట్లా అని వాడు కంగారుగా చెప్పేశాడు. పాపం అసలు చాలా అసలు మీరు మొన్నండి అలవై కుటుంబంలో ఒక్క నిమిషం కనపడారు సూపర్ అని ఇంకా లాగుతున్నాడు, వద్దు 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 నేను వస్తా అని చెప్పాను అది అయిపోయింది. ఆ తర్వాత శనివారం సాయంత్రం ఫోన్ చేశారు గురుగారు ప్రొడ్యూసర్ గారు కుదరదంటున్నారు, నెక్స్ట్ సాటర్డే సండే పెట్టుకుందాం సార్ అన్నారు. అని ఎవడు ఇంటికి రాలా ఫోన్లోనే అప్పుడు వచ్చి మళ్ళీ ఏం ఎక్స్ప్రెషన్ ఇవ్వాలో ఏంటో మరి తెలియదు అందాక అందుకనే ఆడు ఏ ఎక్స్ప్రెషన్ ఇచ్చినా సరే సుధీర్ అన్నారు. ఏ ఎక్స్ప్రెషన్ ఇస్తారంటే అంత ఇవ్వలేదు కదా గబుక్క రాలేకపోయాడేమో నేను అనుకున్నాను. మొత్తానికి వచ్చి ఇవాళ్ళు అన్నారు, అది అయిపోయింది ఫోన్లే కుదరదు ఒక్కోసారి దానికే ఉందిలే అనుకున్నాను. ఇప్పుడు పొద్దున
సాయంత్రం 5 గంటలకి అంటే 5 గంటలకి రాజభవన్లో అట్ హోమ్ కార్యక్రమానికి వెళ్తున్నాను రా నేను, అందువల్ల నేను రాలేకపోవచ్చు అని. అయ్యో భయసేశ్వర గురుగారు అని మళ్ళీ మధ్య మార్చేసి ఏదో చేసి షార్ప్గా మీరు 2 గంటలకు ఉండండి గురుగారు ఇక్కడ. ఎవరు రానది అది, మీరు 2 గంటలకు ఇక్కడ ఉండండి, మడత మచ్చం వేసుకొని పడుకోవచ్చు, మేము వాళ్ళెవరందరూ రాగానే లేపేస్తాం మిమ్మల్ని, టీ తాగి మీరు స్టేజ్ ఎక్కొచ్చండి అన్నట్టు మాట్లాడు రంగస్థల కళాకారుడికి చెప్పాడు. సరే నేను అలాగేనండి, దానికే ఉందిలేండి, నేను యాక్సెప్ట్ చేశాను. ఇవన్నీ చేయడానికి రీజన్ ఏంటంటే బికాస్ ఐ లవ్ దమ్, ఐ లవ్ కామెడీ, ఐ లవ్ కామెడియన్స్. మా కామెడియన్స్ నటించిన సినిమాలు సక్సెస్ అయితే అంతకంటే కావాల్సింది ఉందనే అభిప్రాయంతో కరెక్ట్గా ఇతను నాటి చూసారా అంగుష్టమ, నేను ఇతను చూసే గర్వపడుతుంటా నాకంటే పుట్టాడని. అదొక్క పాయింటే, మనం చూడగానే జనరల్గా ఎవరన్నా చూస్తే ఏ గురుగారు ఏంటంటే మాట్లాడాల్సి వస్తుంది, మీరు చూడగానే ఏంట్రా అని చూసి అంటే మనం ఏదో పెద్ద ఆచారు బాహుళ్ళ ఫీల్ అయ్యే అవకాశం ఉంటుందని. ఇతన్ని పంపించారు నా దగ్గరికి, ఆ సార్ని తీసుకుని రండి అని. వీడు వచ్చాడు, వచ్చేసరికి ఇతను వచ్చాడనగానే రెడీ అయిపోయారనుకుని నేను రెడీ బయలుదేరి వచ్చేసాను గేట్ దగ్గరికి. మీరు కొంచెం లేట్గా బయలుదేరమన్నారు సార్ అన్నాడు. అడగండి, నేను ఇదే అబద్ధం చెప్పట్లేదు, జోక్గా చెప్పండి. అనగానే వాడిని అదేంటి మరి రమ్మన్నారు కదా అన్నాను. వీడు సిగ్గుతో తలంచుకుని ఇంకా కాసేపు నేను అలాగే స్ట్రైట్గా వాడి ఫేస్లో చూస్తే భూమి మీదకి తలపెట్టేటట్టు ఉన్నాడు. అయితే లాభం లేదని ఇతను పంపించేసిన తర్వాత సరే మీరు ఇప్పుడు రమ్మంటే అప్పుడు వస్తాను సుది నేను పర్లేదని చెప్పి, ఆ తర్వాత మన పాత్రికేయ మిత్రులందరూ ఇక్కడ పక్కనే ఉన్నారండి, వాళ్ళు రాగానే మీరు వద్దురుగానండి అన్నారు. అందుకని నేను కొంచెం లేట్గా వచ్చానని మీరు అనుకుంటారేమో, దీని వెనకాల ఇంత చరిత్ర ఉందని చెప్తున్నాను మీకు అది. అప్పుడు వీళ్ళు ఫోన్ చేసి పిలిచారు రండి మహాప్రభు అని. అప్పుడు ఫోన్లో కాన్వర్సేషన్ ఏంటో తెలుసా, గురువు గారు పొరపాటు అయిపోయింది గురుగారు. అసలు మరీ ప్యాథటిక్ ఒక క్లైమాక్స్లో ఒక అరబక్కెట్టు బ్లడ్ కక్కుని మాట్లాడతారు చూడు ఒక హీరో. అలా జరుగుతుంది, అలా జరుగుతుంది అనుకోలేదు గురువు గారు. వద్దురా వద్దు వచ్చేస్తున్నాను అందువేలో ఉన్నాను అని చెప్పి వీళ్ళని ఆశీర్వదించాలి మనస్ఫూర్తిగా. నిజంగా భోంచేసిన తర్వాత పండుకోకుండా వర్క్ చేసిన మొట్టమొదటి రోజే పోయింది నాకు. అప్పటి నుంచి ఇప్పుడు కాలేజీలో లెక్చరర్గా చేసిన దగ్గర నుంచి అయినా సరే మన ఇంట్లో మన పిల్లలు మన ఫంక్షను, ఈ ఫంక్షను ఇంత చక్కగా దిగ్విజయంగా జరిగి సినిమా కూడా హిట్ అయ్యి, మీ సినిమా హిట్ అయిన తర్వాత మళ్ళీ మరి వేరే క్యాండిడేట్ని మార్చుకుంటే నన్నే పిలవండి. అదే మీరు గబుక్కునా, అదే సెకండ్ టైం ఫోన్ చేశాడండి ఇతను. సెకండ్ టైం ఫోన్ చేయగానే ఏంటి క్యాండిడేట్ని మార్చారా అని అడిగా. అంటే మనకంటే బెటర్ వాడు దొరికాడు అనుకోండి, మార్చేస్తాం కదా జనరల్గా. అతను వచ్చేస్తానన్నాడు అండి, మనకు అక్కడ అదేదో డేట్ కుదరలేదు కొంచెం పోస్ట్పోయింది అని అంటారని ఎక్స్పెక్ట్ చేశాను. ఏమా మనం చూసాం, కొంతమంది అలా ఉంటారు, మనల్ని అడుగుతారు, మనల్ని అడిగి మనం ఓకే అనే లోపు ఇంకా అంతకంటే గొప్ప వాళ్ళు ఎవరు తగిలేదు జనరల్గా, అది పోస్ట్పోన్ అయిందండి అని చెప్తుంటారు. ఇది సహజంగా జరిగింది. అలాంటివి లేకుండా సక్సెస్ఫుల్గా ఈ సినిమా మనస్ఫూర్తిగా విజయవంతం కావాలని సహనటుడిగా సహ కమెడియన్గా వాళ్ళ ముగ్గురిని వయసులో పెద్దవాడిని కాబట్టి ఆశీర్వదిస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. హాస్యానికి కింగ్ అయినటువంటి పద్మశ్రీ బిరుదాంకితుడు బ్రహ్మానందం గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అండ్ థ్యాంక్ యూ శివకుమార్ గారు, ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మా టెక్నీషియన్స్కి అండ్ ప్రేక్షకులందరికీ మా త్రీ మంకీస్ తరఫున వెల్కమ్. త్రీ మంకీస్, ఇంతకుముందు మీ టీజర్ రిలీజ్ చేసాము, టీజర్లో పూర్తిగా హాస్యంతో నిండినటువంటి టీజర్ రిలీజ్ చేసాము. దాంట్లో ముగ్గురు కోతులు చేసిన చిలిపి పనులు అల్లరితనం చూశారు. ఈ ట్రైలర్లో ఐ వాంట్ టు సే దట్ ఎ జర్నీ ఆఫ్ బ్యాడ్ టు గుడ్ ఆఫ్ త్రీ మంకీస్ ట్రైలర్లో చూస్తే మీకు అర్థమవుతుంది. అండ్ మెయిన్ కంటెంట్ ఆఫ్ ద ఫిల్మ్ ఈజ్ ఓపెనింగ్ వాయిస్లో చెప్పడం జరిగింది, ఈ ప్రపంచంలో ఎవ్వరు ఎప్పుడు ఎందుకు ఎక్కడ కలుస్తారో ఎవరికి తెలియదు, కానీ ప్రతిదానికో కారణం ఉంటుంది. వీళ్ళ ముగ్గురు కలవడానికి కారణం ఏంటి, ఆయన పాపకున్న సంబంధం ఏంటి, ఆయన దీంట్లో ఒక ముఖ్య పాత్ర పోషించిన కారుణ్యకి ఈ ముగ్గురు కోతులకు సంబంధించిన కథ ఏంటి అనేది చాలా ఈమోషనల్గా పిక్చరైజ్ చేశాం.
డివైడ్ చేస్తే యాజ్ అన్ రివ్యూగా 50% కామెడీ, 30% సెంటిమెంట్ అండ్ 20% హార్ట్ టచింగ్ క్లైమాక్స్. సో సార్ చెప్పినట్టుగా కామెడియన్స్తో చేసే ముందు చాలా జాగ్రత్తగా చేయాలి సెంటిమెంట్ సీన్స్. ఎక్కడైనా నవ్వు దొరుకుద్దేమో. బట్ ఐ అప్రిషియేట్ దీస్ త్రీ గాయస్ నిజంగా షూటింగ్ అయ్యే వరకు వాళ్ళ గెటప్లు కానీ వాళ్ళ హావభావాలు కానీ ఎక్కడ చేంజ్ చేయకుండా లాస్ట్ సీన్ ఏంటని చూసుకొని మరీ ఈ పిక్చర్లో చేశారు. సో ఓవరాల్గా వాళ్ళ క్యారెక్టరైజేషన్స్ అలా స్మూత్గా కనబడుతుంది. అండ్ డెఫినెట్గా ఈ సినిమాలో నవ్వులతో పాటు మిమ్మల్ని ఏడిపిస్తారు, హృదయాలతో మిమ్మల్ని గెలుస్తారు. సో త్వరలో విడుదలయ్యే ఈ సినిమాని ఫిబ్రవరిలో ప్లాన్ చేస్తున్నాం. మీరందరి ఆశీర్వాదం ఉండాలని, ఈ సినిమాతో మా టీంని గెలిపించాలని కోరుతూ థ్యాంక్ యూ సో మచ్. సారీ అండి, నేను వేరే ఫంక్షన్కి వెళ్ళాల్సింది. అదండి, వేరే ఫంక్షన్ అంటే పెద్ద అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. జనరల్గా చెప్తుంటారు కాబట్టి అలా అనుకుంటారేమో అని. రాజ్భవన్లో జరుగుతున్న అట్ హోమ్ కార్యక్రమానికి ఇన్విటేషన్ వచ్చింది. దానికి 5:30 అక్కడ ఉండమన్నారు. లేకపోతే మనవాడితో కలిపి కాసేపు సరదాగా కాలక్షేపం చేసిండేవాడిని. నన్ను క్షమించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.